హైడ్రా ఇష్టానుసారంగా కూల్చుడు కుదరదని హైకోర్టు తేల్చేపింది. నిబంధనలకు అనుగుణంగానే చర్యలు ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం మోటకాయలు వేసింది. చట్ట వ్యతిరేకంగా ఇళ్లను కూల్స్తే పరిహారం కోరవచ్చని బాధితులకు సూచించింది. ప్రభుత్వం అధికారులపై పరువు నష్టం ఆస్తి నష్టం కేసులు వేయొచ్చని పిటిషనర్లకు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు సీరియస్ అయింది. ఇష్టానుసారంగా కూల్చివేతలు కుదరదని తేల్చి చెప్పింది. హైడ్రాపై స్టేటస్ కోఆర్డర్స్ జారీ చేశామని, ఈ నేపథ్యంలో కూల్చివేత చర్యలు తీసుకోబోదని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటు జీవోను సవాల్ చేసిన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. హైడ్రా తీసుకునే చర్యల్ని చట్ట నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని ఆదేశించింది. ప్రైవేటు పట్టా భూముల్లోకి హైడ్రా చొరబడి చట్ట వ్యతిరేకంగా అక్కడి నిర్మాణాలను కూల్చితే బాధితులు దావా వేసుకుని నష్టపరిహారం కోరే హక్కు ఉందని పేర్కొంది. ప్రైవేట్ పట్టా భూములోని నిర్మాణాలకు నోటీసులు ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా హైడ్రా కూల్చివేస్తుంటే హైడ్రాపై పరువు నష్టం ఆస్తి నష్టం కేసులు దాఖలు చేసుకునే హక్కు పిటిషన్లకు ఉందని తెలిపింది. సంగారెడ్డి జిల్లాలోని రెండు వేర్వేరు భూముల్లోని నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా చర్యను సవాల్ చేస్తూ హైడ్రా ఏర్పాటు జీవో 99ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు, ఇతర ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు టి సుధాకర్ రెడ్డి, జె విజయలక్ష్మి వాదనలు వినిపించారు. ప్రైవేట్ పట్టభూముల్లోకి హైడ్రా చొరబడి దౌర్జన్యంగా కూల్చివేత చర్యలకు పాల్పడిందన్నారు. చట్టసభ ద్వారా హైడ్రా ఏర్పాటు కావాలని, ప్రభుత్వం జీవో 39 ద్వారా హైడ్రా ఏర్పాటు చేయడం చెల్లదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14, 21, 300A అధికరణాలకు ఇది వ్యతిరేకమని వాదించారు. వాల్టా లాంటి చట్టాలను చేసిన తర్వాతే ప్రభుత్వం వాటిని అమలు చేసిందని గుర్తు చేశారు. చట్టసభతో సంబంధం లేకుండా జీవోతో హైడ్రా ఏర్పాటు చెల్లదని పేర్కొన్నారు. చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పాలనపరమైన అధికారాలు చెల్లవని తెలిపారు. జీవో 30 ద్వారా జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు హైడ్రా ఏర్పాటు జీవో 99ను సవాల్ చేసిన పిటిషన్ను ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపింది. హైడ్రా చట్ట వ్యతిరేక చర్యలు, హైడ్రా ప్రైవేట్ పట్టా భూముల్లోకి వచ్చి కూల్చివేతల వ్యవహారాలపై విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. నిజాం కాలం నాటి తెలంగాణ రెవెన్యూ చట్టం ప్రకారం చెరువులు, కుంటల పరిరక్షణకు, ఎఫ్ఐఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపునకు ఏ విధమైన నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇలాంటి వ్యవహారాలపై భూములు, చెరువులు సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు అధికారం ఉందని గుర్తు చేసింది. చట్ట ప్రకారం హైడ్రా ఏర్పాటు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని అభిప్రాయపడింది. అయినప్పటికీ ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆక్రమణల తొలగింపు చర్యలు కూడా చట్ట నిబంధనలకు లోబడే ఉండాలని తేల్చి చెప్పారు. విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. మూసీ ప్రాంతంలోని తమ ఇండ్లను ఎర్ర అక్షరాలతో ఆర్టీఎక్స్ అని మార్కింగ్ చేయడంతో భయాందోళనలకు గురైన పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారించారు. పిటిషనర్ల ఆస్తుల విషయంలో చట్ట నిబంధనలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని పేట్ల బురుజు ప్రాంతానికి చెందిన ఎస్ మహేందర్ సింగ్ దాస్ సహా 15 మంది నివాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా మున్సిపల్ రెవెన్యూ అధికారులు తమ ప్రాంతంలోని ఇండ్లను కూల్చివేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిజాం ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఉంటూ గత 80 ఏండ్లుగా అక్కడ నివాసముంటున్నానని న్యాయవాది విజయలక్ష్మి తెలిపారు. వాదనల అనంతరం పిటిషనర్ల విషయంలో ప్రభుత్వ అధికారుల చర్యలు చట్ట నిబంధనలకు లోబడి ఉండాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు న్యాయమూర్తి ప్రకటించారు.